हेलो फ्रेंड्स, वेलकम टू केवी टॉक्स। फ्रेंड्स, अल्लू अर्जुन गारी इंस्टाग्राम अकाउंट कानिवच्चु, फेसबुक अकाउंट कानिवच्चु, मनकैते पुष्प 2 मूवी गुरिंची अफिशियल गा अयिते अल्लू अर्जुन गारु अनौंस चेसारु। सो ई पुष्प 2 मूवी अयिते प्रति ओक्कलु चाला मंदी वेट चेस्तुन्नारु ई सिनिमा रिलीज कोसम। కానీ వేరీస్ పుష్ప ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆడియన్స్లో ఒక ఉత్కంఠ అనమాట, వేరీస్ పుష్ప ఏంటి, పుష్ప ఏమైపోయాడు అని ఒక ఆడియన్స్ అందరిలోనే ఒక ఉత్కంఠకి తెరలేపింది ఆ ట్రైలరు। అండ్ అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు, వేరీస్ పుష్ప। సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ చిన్న శాడ్ న్యూస్ అనమాట, అంటే మరీ అంత పెద్ద శాడ్ న్యూస్ కాదు। ఆ శాడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ బేసిక్గా ఇనీషియల్గా డిసెంబర్ 22, 2023 ఈ ఇయర్ అండికి రిలీజ్ అయిపోతుందని అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు డేట్ మారింది। ఇప్పుడు ఆగస్ట్ 15, 2024లో పుష్ప 2 ద రూల్ అనే మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అవబోతుంది। అంటే దీనికోసం మనం ఇంకా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాలన్నమాట। అఫ్కోర్స్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాకపోయినా పుష్ప మూవీకి నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి నాకు కూడా చాలా ఈ వన్ ఇయర్ వెయిట్ చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది। కానీ ఇప్పుడైతే ఆల్రెడీ షూటింగ్ ప్రాసెస్లో అయితే ఉంది, అసలు పుష్ప 2 ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ కూడా నాలోని చాలా ఉందన్నమాట। అంటే ఎవరెవరు విలన్స్, అసలు ఫైనల్గా పుష్ప అల్లు అర్జున్ ఏమవుతాడా అనేది నాకు కూడా ఉత్కంఠంగానే ఉంది। సో నేను మీతో పాటు నేను కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట। బట్ ఎనీహౌ ఈ సినిమా అయితే పుష్ప 1 రిలీజ్ అయ్యి పుష్ప ద రైజ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియాని మొత్తం ఎంత షేక్ చేస్తుందో అందరికీ తెలుసు। ఈ యొక్క మూవీ మాత్రం మొత్తం ప్రపంచం అందరికీ, లైక్ క్రికెటర్స్ కానివచ్చు అండ్ ఈవెన్ ఐపీఎల్ మ్యాచెస్లో కూడా తగ్గేదే లేని ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూసాము ఐపీఎల్లో కానీ। సో ఇంత భారీ లెవెల్లో మూవీ అయితే బాగా అందరికీ రీచ్ వచ్చింది। సో అలాంటి రీచే మళ్ళీ పుష్ప 2లో రావాలని కేవీ టాక్స్ తరఫు నుంచి పుష్ప 2 మూవీ టీమ్కి కోరుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్। థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్।